సినిమా రెబల్ అని పేరు పెట్టగానే లారెన్స్ రాఘవ ఒక మాట అన్నాడు ఆయన ఈ రెబల్ ఫ్యామిలీని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు నేనేం చేస్తానో భయంగా ఉంది భయంగా ఉంది ఇప్పుడు కూడా అంటున్నాడు భయంగా ఉందని మ్యూజిక్ కూడా చేశాడు చాలా గొప్పగా చేశాడు ఇక సినిమా గురించి చెప్తే ఫస్ట్ డే నేను నా కథ వినిపించిన తర్వాత నేను సెట్లో అడిగిపెట్టిన తర్వాత ఆ రోజు భగవాన్ గారిని పుల్లారావు గారిని పిలిచి చెప్పాను ఇది మీరు ఊహించనంత ఎత్తుకెదుగుద్ది సినిమా ఎంత గొప్ప హిట్ అవుతుందో తెలియదు మీరు కనీసం ఊహించలేరు అని ఆ రోజే చెప్పాను అది ఏదో భవిష్యత్ చెప్పడం కాదు లారెన్స్లోని గొప్పతనం కాంచన చూసిన తర్వాత లారెన్స్లో ఉన్న డైరెక్టర్ని చూశాను ఆయన చెప్పిన పద్ధతి ఈ సినిమా ఎందుకంటే ప్రభాస్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు కదా నేను మాట్లాడేదే ఉంది ఈ రెబల్ సినిమాతోటి ఎంత పైకి ఎదుగుతాడో మీకు తెలియదు నాకు తెలియదు మీరు ఊహించలేరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇంకా ఎదగడానికి ఎత్తు కొన్ని మెట్లెట్ పెట్టుకుంటాడు ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళి మళ్ళీ రాజమౌళి గారి సినిమా ఉంది దాంతో ఇందాక ఎవరో చెప్పారు ఆకాశం ఎత్తుకెదుగుతాడని ఎంత ఎత్తుకెదిగినా మనిషిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు గర్వపడ్డం నేను చూడలేదు చిన్నప్పటి నుంచి ఇంకా హీరోయిన్స్ మిగతా టెక్నీషియన్స్ కెమెరామెన్ రామ్ప్రసాద్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడా లిరిక్స్ వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ ఆశీర్వదిస్తూ మళ్ళీ ఈ సినిమా చాలా రోజుల తర్వాత సిల్వర్ జూబ్లీ ఎన్నో థియేటర్లు ఆడితే షిఫ్ట్లు కాకుండా ఇది నా మాట ఇది సత్యం ఇది నా ఆశీర్వాదం థ్యాంక్ యూ